मैडम मी करियर మీ కెరీర్ వచ్చింది మేడం థాంక్యూ మేడం నాకు బుక్ ఎవరు పంపుంటారే కాంగ్రాట్స్ మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు మీ బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది చూసుకోండి एंटे कॉम्पटीसी नाइजीरियन लॉटरी का तगलिंदा एंटी पदा वेली चूदा ए एम चूस्तुन्नाव एम लेदु नेने एदो प्राइस गेलिचानंटा अदि एक्कड अनि चूस्तुन्ना पिच्चिदाना नीलो ई अमायकत्वमे नाकु नच्चुतुंदि इंका अर्थं कालेदा नुव्वु ना मनसु गेलुचुकुन्नाव व्हाट एमे ఈ బబుల్ గమ్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు yes exactly ఈ రోజు నిన్ను అదృష్టం కుక్క తరుమేడు తరుముతుంది సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది లక్కీ నువ్వు ఎంత లక్కీ తెలుసా ఎందుకు ఎందుకంటే ప్రేమంట అయితే ఆ కోరిక అక్కడితో ఆపేయమంట నువ్వు జులైవని మాకు తెలుసంట కానీ నీ లవ్ అట నాతో కాదంట నువ్వు నా అందానికి తెలివికి సరిపోరు అనుకుంటున్నావు కదా సందేహపడకు నువ్వు పర్ఫెక్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించుకుందాం రా నా కోసం అంత త్యాగం అక్కర్లేదు నన్ను సోలోగా వదిలేవయ్యా అయ్యా కాదు ఆర్య ఫీల్ మై లవ్ నువ్వు అంటే ఎవర్నైనా ఢీకొట్టి ప్రేమ అంటే ఇదేరా అని చూపిస్తా ఏరా మీ ఇంట్లో అద్దం లేదా ఎల్లి ఓసారి మామ్ చూసుకో నీ బాధ నాకు అర్థమైంది ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించేటేదని ఫీల్ అవుతున్నావు కదా ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యా ఈ జన్మ లక్కీకి అంకితం నువ్వు వచ్చే జన్మలో గలవు ఆలోచిద్దాం ఒరేయ్ నన్ను వదిలేవే ఇన్ని చంపేసి జైలుకి వెళ్ళిపోతాను వెళ్ళవయ్యా ఇంకెవరైనా చూసుకో పోరా ఏమే టిక్ డైరెక్టర్ ప్రేమించకపోతే చంపేస్తారా అరే ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి అరే ఇంత నీ హీరోయిన్ ఏమన్నదిరా హీరోయిన్ నువ్వు అన్నదిరా తన ఫ్రెండ్ ఇస్తాను ఎందుకు నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే వినర్రా ఈ అమ్మాయిలో మనస్ఫూర్తిగా ప్రేమించటం మాట వినరు మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా ఒకసారి చెయ్యి సెకండ్ ఇస్తారు కదా వాళ్ళ మాట వింటారు ఇగో తాయిన నాలుక మాట చెప్తున్నా అమ్మ చోడకంటే పవర్ఫుల్ ఆ అమ్మాయికి మూడు రోజులు కనిపించకు రిజల్ట్ ఎట్లుంటుంది చూడు కనపడితేనే ఇలా ఉంది కనపడకపోతే నా పరిస్థితి ఏంట్రా అరే మామ అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటదా ఉండదు మరి ఆ అమ్మాయి మూడు రోజులు కనిపించకు రిజల్ట్ ఎట్లుంటది చూడు ఫుల్ పార్టీ కిక్కుంటది మరి మూడు రోజులు అంటే తప్ప తప్ప ప్రభుత్వాలకే తప్పితే ఎవరి కోసం వెతుకుతున్నావే ఎవర్ కోసమే దూకుడుగా ప్రేమించాను తమ్ముతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను దీనికి ఏ బాధ్యత అడ్డం వచ్చినా సరే రచ్చ రచ్చే
నేను నిన్ను లవ్ చేయడం లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ లవ్ చేయను అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు లక్కీ ప్లీజ్ నో గుడ్ బై సరే లక్కీ నన్ను లవ్ చేయొద్దు పోని చిన్న కోరికను తీర్చావా ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా చె కాదు నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ కి రావాలి లాంగ్ డ్రైవా ఎలా తీసుకెళ్తావు పిచ్చి లక్కీ నీ ఇల్లు తాకట్టు పెట్ట ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు నీ డొక్కు స్కూటర్ ఒసే మునక్కడ నువ్వు మధ్యలో రాకు ఎన్టీఆర్ వారసి మాట్లాడుకుంటుంటే రమాప్రభకి డైలాగ్ ఉండవు తెలుసా ఎక్స్ప్రెస్ న్యూస్ ఆలు చూసావా జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు నువ్వు గనక ఇది స్కూటర్ ఎక్కావో అంతే పాతాళ భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు ప్లీజ్ సరే రేపు చూద్దాం లక్కీ చూద్దాం అంటే చేస్తుంది అంతే అబ్బా లక్కీ విందు ఇక్కడికి ఎందుకు వచ్చా నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను ఎవరు నువ్వు రా చెప్తాను రా లక్కీ అమ్మా చిన్న బావునావా బావునమ్మా పట్నం వెళ్ళి బాగా మారిపోయావు నేను కనడానికి ఎవరు వచ్చారు చూడు ఎవర్రా ఈ అమ్మాయి ఆకాశంలో చందమామలా అందంగా ఉంది ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా బాగుందా చీ వెధవ నీకన్నీ పరాచకాలే నువ్వు లోపలికి రామ్మా ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా పోరా సరే గాని నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా సరేనా మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా ఏం తీసుకుంటావు వద్దాంటి ఏమొద్దు సరే కూర్చో కాఫీ తెస్తాను తీసుకోమ్మా థ్యాంక్ యూ ఆంటీ మా వాడికి ఇంకా పస్తానం పోలేదమ్మా గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే గోవిందు చాలా మంచివాడాంటి సరే గాని ఇంతకీ నీ పేరేంటో చెప్పనే లేదు లక్ష్మి అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు నానమ్మ దగ్గర పెరిగాను వాడు అంతే వాళ్ల నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు అరచేతుల్లో పెట్టుకుని పెంచాను వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది నేనున్నంత వరకు వాడికి ఏ లోటు రానివ్వను తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా అంటీ లేదమ్మా నా బిడ్డ తెలివైన వాడు కానీ వాడు దేన్ని సీరియస్ గా తీసుకోడు అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను ఆంటీ మీరలా అనకండి మీరు కలకాలం బాగుండాలి మీ టీవీ సీరియల్ అయిపోయిందా పదలకి వెళ్దాం ఉండ్రా నీకంతా తొందరే అమ్మ త్వరగా రా లేట్ అయిపోతుంది ఇది నీకోసమేనమ్మా తీసుకో మరి నాకు పోరా సరే అమ్మా లక్కీ వెళ్దామా జాగ్రత్త అమ్మా లక్కీ జాగ్రత్త కూర్చో అమ్మా వస్తానమ్మా ఇలా దింపినందుకు డ్రైవర్కైతే డబ్బులు ఇస్తారు ఫ్రెండ్కైతే థ్యాంక్స్ చెప్తారు మరి నాలాంటి వాడికైతే నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్ ఈ ఒక్క స్మైల్ చాలు లైఫ్ టైం హ్యాపీ గడిపేదాన్ని ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను అంటే ఇక్కడ నుంచి నేనేం విసిగించను ఎందుకు నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నిన్నేం డిస్టర్బ్ చేద్దని డిసైడ్ అయిపోయా సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసా ఇప్పుడు నేను కావాలంటున్నా రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను పిచ్చి లక్కి మగధీర చూసిన కళ్ళతో మర్డర్ టూ సినిమా చూస్తామా నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాననుకుంటున్నావు చెప్పు నాకు అర్థం కాలేదు
ఇలాంటివి నీకు అర్థం కావలే గానీ బాయ్. రే ముద్దు, ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించో స్టైల్ చూపించో పడేస్తారు, కానీ నువ్వు అమ్మ లాంటి అత్తయ్యని చూపించి పడేశావు. నచ్చావురా? ఓహో, అమ్మని చూపించి పడేహడా. ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిన్ చూసి పడిపోతారే. ఇప్పుడు చూడు, వీడితో అమ్మ అనిపించి బొమ్మను చూపించకపోతే ఈ సినిమాకి నేను ఇలానే కాదురా. వాడి దగ్గర అమ్మ ఉంది, బొమ్మ ఉంది, ఏం లేని వీడికి ఎందుకు రా చిందులు? అవునరా పంతులు. వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడ గోవి? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాళ్ళు చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోవింద్. అరే మామా, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? వచ్చిందిరా. డ్రామా స్టార్ట్ చేద్దాం. పడుకో పడుకో. బాగట్ రే, కాలు కట్టు, కాలు కట్టు. ఏ పిశ, ఏ పిశ. స్టాప్ ఇట్! యు స్టాప్ ఇట్ ఐ సే. ఏడ్చి ఆడదాన్ని, తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది. చదవలేదా? ఏడవకు. ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టు కట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్న పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న, నువ్వున్నవనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడికి వస్తావని, అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దామని వచ్చాను. గుద్దే గుద్దుదే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రం తిరుగుతావు. ఇలానే తొందరపడ్డా అనుకో, హీరో విలన్, విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందరా రే. ఓహో ఓకే, అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది, న్యూ జనరేషన్? గోవింద్ ముద్దుగా విందు అని పిలుస్తుందిరా మావయ్య. నేను విందుని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకున్నా. డై అన్న చూస్తేనే చేసినట్టు. అయ్యా శుభం కాడబడింది, బయలుదేరదామా? అసలు కది ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్. చూస్తాను ఇలా సంగతి. అంత మంది చూడలేదురా. ఏట్రా ముమ్మెత్ కాళ్ళ దిప్పుతున్నావు నడుము, పిచ్చెక్కిందా? అప్పు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్లే నాకు. ఓకే, నేను ఒప్పుకోను. అరే రే రే, మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, నోరు ముయ్యరా. అరే నువ్వే నోరు ముయ్యరా. అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్టు కట్టుకుంటాడు. మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్టు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? టైమింగ్ ఉందా? అలా గింజుకోనక్కర్లేదు, నీకు అన్ని దెబ్బలు తగలలేదని నాకు ముందే తెలుసు. వాడి మొహం, వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్లేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే, నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? యెస్.